కూడా మనకి 50 మార్క్స్ లో చాయిస్ మాత్రం బాగా పెంచారు కాబట్టి ఇది ఈ ఇయర్ వరకు మాత్రమే మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఇది చూడండి సెక్షన్ ఏ సేమ్ 3 ఇయర్స్ మీకు 50 మార్క్స్ కి 100 మార్క్స్ టోటల్ మార్క్స్ టుగెదర్ ఫర్ కామర్స్ అండ్ ఫర్ అకౌంట్స్ సెక్షన్ ఏ లో యాజ్ యూజువల్ మనకి 2 × 10 టూ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ దిస్ ఇయర్ मन की मूड उड़ेवी का इपड़ मन की नाग उठाई सो अवट आफ 4 यू आर सपोज टू राइट ओनली 2 क्वेश्चन ओके 2 क्वेश्चन की 20 मार्क्स मन की ओके ना सो देर आर् फ्यू क्वेश्चन इफ यू गो थ्रू दिस సెక్షన్ కొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే కనుక 20 మార్క్స్ మనము బుట్టలో వేసుకున్నట్టే మన అకౌంట్ లో వేసుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వి ఆర్ సపోజ్ టు రైట్ 4 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ ఈ సంవత్సరము ఎప్పుడు కూడా 6 ఉండేవి కానీ ఈ ఇయర్ మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి 8 క్వశ్చన్స్ లోంచి వి ఆర్ సపోజ్ టు రైట్ ఓన్లీ 4 క్వశ్చన్స్ ఓకే సో ఈ 4 క్వశ్చన్స్ కూడా ఒకసారి ఏంటి ఎలా రాయాలి అనేది వి గెట్ ఇంటు దిస్ ఇన్ దిస్ క్లాస్ అయితే మనకి ఈ క్లాస్ లో ఏ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్ 5 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అనేవి మనం చూద్దాం మనం ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలి 4 రాయాల్సి ఉంటుంది సెక్షన్ బి లో కమింగ్ అగైన్ టు సెక్షన్ సి వి హావ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఇన్ సెక్షన్ సి wherein we are supposed to write 5 questions out of 10 questions 10 questions will be given to you and you are supposed to write only 5 questions okay of 5 marks each as in other subjects like civics and economics you will be writing only 2 marks so similar way first year lo manam rasinattu gane ikkada kuda same adhe paddathilo rayali maniki 2 marks kabatti manchi scoring ఓకే మన సెకండ్ ఇయర్ సిలబస్ వాస్తవంగా చెప్పాలి అంటే ఇట్స్ రియల్లీ డామ్ ఈజీ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ టు స్కోర్ దాన్ ఇన్ ఫస్ట్ ఇయర్ యు ఆర్ న్యూ టు ద సబ్జెక్ట్ నౌ దట్ యు గాట్ యూస్ టు ద సెకండ్ ఇయర్ కామర్స్ పార్ట్ అండ్ అకౌంటెన్సీ పార్ట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ గుడ్ స్కోర్ అండ్ టు సీ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది నెక్స్ట్ ఫర్ యువర్ ఫర్దర్ స్టడీస్ okay now coming to our next question paper pattern aithe meeku ila untundi ఇది సెకండ్ మీకు ఇయర్ అయితే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ మనకి పార్ట్ ఏ లో వచ్చేసి 50 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా ద ఫస్ట్ సెక్షన్ గోస్ విత్ 2 క్వశ్చన్స్ యు ఆర్ సపోజ్ టు రైట్ అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ ఓకే మనకి ఈ ఇయర్ ఎప్పుడు కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు 3 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కదా సో 3 లో నుంచి 2 రాయాలి సో నేను యూనిట్ వైజ్ నౌ వి విల్ డీల్ విత్ యూనిట్ వైజ్ యాస్ టు ఒక్కొక్క యూనిట్ లో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి అనేవి వి హావ్ లిస్టెడ్ ఇట్ అవుట్ సో వి విల్ సీ నౌ ఫస్ట్ యూనిట్ ఏంటి అని అంటే వాట్ ఆర్ ద ఫస్ట్ యూనిట్ గోస్ విత్ ఫైనాన్షియల్ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఆల్ సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఫైనాన్షియల్ మార్కెట్ లో ఇవన్నీ చూసుకున్నట్లయితే నౌ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ ఓకే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాము మనకి తెలుగులో ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే మనీ మార్కెట్ ద్రవ్య మార్కెట్ కి మూలధన మార్కెట్ కి మధ్య గల తేడాలు ఏమిటి ఓకే ది క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ సపోజ్ టు రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ సో ఈ క్వశ్చన్ కి మనకి ఏం రాస్తాము differences between money market and capital market and answer దీనికి ఏం రాయాలి మనకి మనీ మార్కెట్ లో ఏవేవైతే ఉంటాయో అండ్ క్యాపిటల్ మార్కెట్ లో ఏవేవి ఉంటాయి డిఫరెన్షియేషన్ మన టెక్స్ట్ బుక్ లో ఉంది ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ప్రీవియస్ ఎపిసోడ్స్ వి హావ్ డన్ విత్ దీస్ ఆన్సర్స్ సో అలాగే చేసుకుంటూ రావాలి ఐ గివ్ యూ ఇన్ డీటెయిల్ అస్ టు వాట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ మార్కెట్ అంటే మనీ మార్కెట్ అనేది స్వల్పకాలిక నిధులని సమకూరుస్తుంది క్యాపిటల్ మార్కెట్ అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ మార్కెట్ మూలధన నిధులని సమకూరుస్తుంది ఇట్ డీల్స్ విత్ ది షేర్ క్యాపిటల్ ఆర్ ది క్యాపిటల్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆఫ్ ఎన్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ పర్టికులర్ ఫర్మ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ సో మనీ మార్కెట్ డీల్స్ విత్ ది
short term requirements of a particular industry and capital market deals with long term finances. Basically it provides long term finances to a particular industry. So ila chusukunnatlayite we have 10 to 15 differences. So you are supposed to write at least 10 differences between money market and capital market. Okay, next, what is stock exchange? Explain its functions. Stock exchange and its functions anante manaki stock exchange anaganeemi ani rayali. So the second question is, what is stock exchange anaganeemi dani vidulanu telipandi. Stock exchange ante enti? Now the stock exchange deals basically with the shares and shares which provides capital to the industries, to the companies. So manam ikkada stock exchange ante meaning rayalsi untundi. Whenever the question is asked in such a way, what is stock exchange, 2 marks will be allotted for this, for such questions. Direct ga functions ani adigithe ganaka directly you can get into functions, but whenever such type of is question, such type of question comes, you are supposed to write the meaning and then go for the functions. Okay, it gives a good impression for the evaluator to give you, to allot whole marks to you. Okay, so what is ikkada manam em chestamo, what is stock exchange and explain its functions ani unna daniki question ki stock exchange ante emito manam rayali and functions anentindi dani vidulanu manamu teliyajeyavalasi untundi. We are supposed to write the functions of stock market. Mana textbook lo unnai, there are 10 functions of stock market. So you have to write these 10 functions, 10 vidulanu manamu రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఓకే, వివరించండి. స్టాక్ ఎక్స్చేంజ్ల యొక్క ప్రాముఖ్యతను వివరించండి. అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఉంది. ప్లీజ్ గో త్రూ యువర్ టెక్స్ట్ బుక్స్. ఇది ఇన్వెస్టర్స్ కి రకరకాలుగా ఉంటుంది, టు ద కంపెనీ రకరకాలుగా ఉంటుంది, టు ద సొసైటీ, ఒక సంఘానికి వేరేగా ఉంటుంది, కంపెనీకి వేరేగా ఉంటుంది, పెట్టుబడిదారులకి రకరకాలుగా ఉంటుంది. సో యూ టేక్ ఎనీ వన్ టైం, లైక్ ఇన్వెస్టర్స్ కి అయితే గనక ఇఫ్ యు నో ది ఆన్సర్ రైట్ ఓన్లీ ఇన్వెస్టర్స్, లేదు అనకుండా పెట్టుబడిదారులకు మాత్రమే తెలిస్తే పెట్టుబడిదారులకు మాత్రమే రాయండి. లేదు మీకు పెట్టుబడిదారులు తెలుసు ప్లస్ ఈవెన్ కంపెనీకి తెలుసు, మరి ఎన్ని పాయింట్లు రాయాలా మేడం అని అంటే యూ నో నీడ్ టు రైట్ ఆల్ ది 30 పాయింట్స్. ఓకే, యూ నో నీడ్ టు రైట్ ఆల్ ది 30-35 పాయింట్స్. సో మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఒకవేళ పెట్టుబడిదారుల గురించి తెలిస్తే వాళ్ళ దాంట్లో నుంచి 5 రాయండి, నెక్స్ట్ కంపెనీకి ఒక 5 రాయండి, సొసైటీకి ఒక 2 రాయండి, ఇలా రాసుకుంటూ వెళ్ళండి. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ నాట్ థరో విత్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్, యూ రైట్ ఇన్ జనరల్. ఓకే, మీకు పెట్టుబడిదారులకి ఒక, లేకపోతే మనకి కంపెనీకి ఎలా ఉంటుంది, సొసైటీకి ఎలా ఉంటుంది, ఇలా విడివిడిగా రాయడం రాకపోతే బెటర్ మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఇవన్నీ కలిపి కూడా ఒక్క దాంట్లో మీకు స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీస్ కి ఏ రకంగా పనికొస్తుంది అనేది జస్ట్ యూ కెన్ రైట్ ఇన్ 10. ఓకే, ఇన్ 10 పాయింట్స్ యూ కెన్ రైట్. మీరు కనీసం 10 పాయింట్లు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ది ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్ సెక్యూరిటీస్? లిస్టింగ్ సెక్యూరిటీస్ అంటే మనని జాబితాలోకి ఒక చేర్చడానికి, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితాలో చేర్చడానికి గల ఆవశ్యకత ఏంటి, అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్, దాని పద్ధతి ఏంటి, ఇది మనము రావాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో మనం రాసేప్పుడు ప్రొసీజర్ ఫర్ లిస్టింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది, ఓకే, లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది మనకు ఉంటుంది. సో ఈ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ చేసేప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ రిగార్డింగ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఈ లిస్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి మనం చూసుకొని అది రాసుకోవాలి. ఓకే,
సిగ్నిఫికెన్స్ ఆర్ ప్రొసీజర్ సిగ్నిఫికెన్స్ అనేది ఎయిమ్స్ ఆఫ్ లిస్టింగ్ సెక్యూరిటీస్ అనేవి ఫోర్ పాయింట్స్ ఉంటాయి. వి హావ్ టు రైట్ దోస్ ఫోర్. అండ్ ప్రొసీజర్ ఫర్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ మనకి ఎయిట్ పాయింట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ రాసేప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ అసలు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇఫ్ ఏ రిజిస్టర్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజ్, అసలు లిస్టింగ్ అంటే ఏమిటి అని రాసిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. దేర్ ఆర్ ఎయిట్ పాయింట్స్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, సో ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఎలా రాయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ వై వి షుడ్ లిస్ట్ ది సెక్యూరిటీస్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్, అండ్ దెన్ వి హ్యావ్ టు గో ఫర్ ప్రొసీజర్ దట్ దోస్ ఎయిట్ పాయింట్స్ వి హ్యావ్ టు మెన్షన్. అస్ టు ఈ ఎయిట్ పాయింట్స్ లో మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే మనం ఏవేవి చేయాలి, ఏవేవి సబ్మిట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ అవర్ కంపెనీ లిస్టెడ్ అనేది మనం చూస్తాం. వి నీడ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, వి నీడ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, వి నీడ్ ప్రాస్పెక్టస్, వి నీడ్ డైరెక్టర్స్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ మనకి అవసరం ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వీ హ్యావ్ టు రైట్ ఈవెన్ ద క్యాపిటల్ స్ట్రక్చర్, అంటే వ్యాపారం అనేది మనం ఏ రకంగా నిధులను సమకూర్చాలి అనుకుంటున్నాము అనేది మనము రాయవలసి ఉంటుంది. ఈవెన్ దట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్, దట్ హ్యాస్ టు బి గివెన్ టు ది స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. అండ్ కంపెనీస్ ప్రీవియస్ బ్యాలెన్స్ షీట్స్, కంపెనీస్ ప్రీవియస్ రికార్డ్ as to how they have what is the record, as to how they have earned the profits and or what are the profits they have, what are the profits they have earned and how they have been distributed, all these things have to be disclosed to the stock exchange in order to get listing in the listing in the stock exchange. Okay, so the eight points rastu first thing ee answer ki manam em cheyali first manaki లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఏంటో రాసి దెన్ వి విల్ షుడ్ గో ఫర్ ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ సెబి, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ పవర్స్. ఈ సెబి అంటే ఏంటి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ మనకి ఉన్నాయి సార్. యూ హ్యావ్ టు రైట్ దోస్ బోత్ ఫంక్షన్స్ అండ్ పవర్స్. ఓకే, సో వెన్ వీఆర్ రైటింగ్ right now for your for as per this academic year we don't have this question, sorry we don't have this SEBI what are its functions and powers. So we can go with the e first unit lo nunchi e four questions lo nunchi edaina meeku oka question vache avakasam untundi. And one more question most probably asked is regarding what is money market and explain its functions ane question kuda untundi that we have dealt in 5 marks questions that may be given for 5 marks or that may be given for 10 marks. Okay, so what these are the questions, expected questions from unit 1 in your final exam for this academic year. Okay, unit 1 lo nunchi we will be getting one short 10 marks question. So read only these four, this fifth one it's not that important. So you read only these four questions for which you can score short of 10 marks, you can assure 10 marks for yourself. Next, unit 2 ko chesi the question most probably asked is define bank end and explain the functions of banks. డిఫైన్ బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ అనగానేమి, బ్యాంకింగ్ యొక్క విధులను తెలియచేయండి అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అయితే మనకి ఈ బ్యాంకింగ్ విధులు అనేది రెండు రకాలుగా ఉంటాయి, దోస్ ఆర్ ప్రాథమిక విధులు ద్వితీయ విధులు అని అంటాం, అంటే ప్రైమరీ ఫంక్షన్స్ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్. సో వెన్ వీఆర్ రైటింగ్ వీ హ్యావ్ టు స్పెసిఫై, వెన్ ది క్వశ్చన్ డస్ నాట్ స్పెసిఫై ది ఫంక్షన్స్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే ప్రాథమిక విధులా లేకపోతే సెకండరీ విధులా అని అడగకుండా డైరెక్ట్లీ దే మే ఆస్క్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ అన్నప్పుడు యూ కెన్ రైట్ ఎనీ ఫైవ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ ఫంక్షన్స్ అండ్ ఎనీ ఫైవ్ ఫంక్షన్స్ ఆఫ్ సెకండరీ ఫంక్షన్స్. ఓకే, ఇస్ దట్ క్లియర్? సో మనము ప్రైమరీ ఫంక్షన్స్ ప్రాథమిక విధుల్లో నుంచి ఒక 5 రాయచ్చు, నెక్స్ట్ సెకండరీ ఫంక్షన్స్ అని అంటే ద్వితీయ విధుల్లో నుంచి కూడా ఒక 5 రాయవచ్చు. సో ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ ఫంక్షన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సెకండరీ ఫంక్షన్స్, ఇవి మనకు సపరేట్ గా కూడా అడిగే అవకాశం ఉంటుంది. దేర్ యూ హ్యావ్ టు రైట్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే ఆస్క్ ఇన్ ది క్వశ్చన్ పేపర్ ఆఫ్ రిగార్డింగ్ ది బ్యాంకింగ్ అనే
టర్మ్ అడగకపోయినా కానీ ప్లీజ్ రైట్ డౌన్ వాట్ ఈస్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ అంటే ఏంటో అని రాసి నౌ యూ కెన్ గో ఫర్ రేటింగ్ ది ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్. ప్రాథమిక విధులని మనము తెలియచేసుకోవచ్చు. ఓకేనా? సో దీనివల్ల మనకి ఒక మంచి ఇంప్రెషన్, ఒక ఎగ్జామినర్ కి రాసే వాళ్ళపైన ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది, మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశము ఉంటుంది. ఓకే, సో వెన్ యు ఆర్ రైటింగ్ దిస్ ఎక్స్ప్లెయిన్ ది ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ అనేది మనకు తెలిసిందే కదా. ప్రైమరీ ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్? టు యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ గివ్ లోన్స్. ఇదే కదా మనం ప్రైమరీగా చూసుకున్నది, యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సింగ్ లోన్స్. దీస్ ఆర్ దీస్ వి కెన్ సే ఆర్ ది ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ది బ్యాంక్. సో మనం ప్రైమరీ ఫంక్షన్స్ లోకి వచ్చినట్లయితే కనుక వీ హ్యావ్ 10 పాయింట్స్. సో వీ హ్యావ్ టు రైట్ దీస్ 10 పాయింట్స్, రైట్? యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సింగ్ లోన్స్. అడ్వాన్సింగ్ లోన్స్ లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్సింగ్ లోన్స్. అవునా? So, what are the types of advancing loans are overdraft, cash credit, discounting bills of exchange, money at call, term loan, consumer credit, creation of credit, promote the use of checks, financing internal and foreign trade, and remittance of funds. So, ఈ రకంగా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్స్ అన్ని మనము ఈ పాయింట్స్ అన్ని మనం రాయవలసి ఉంటుంది. ప్రైమరీ ఫంక్షన్స్ అంటే ఏంటి? ప్రాథమిక విధులు. బ్యాంక్ యొక్క ప్రాథమిక విధులు ఏంటి అని అంటే డిపాజిట్లని స్వీకరించడము, అప్పులని జారీ చేయడం, మన టు గివ్ లోన్స్. సో ఈ లోన్స్ ఇవ్వడానికి కానీ మనకి లోన్స్ ఇచ్చే పద్ధతిలో రకరకాలుగా, అంటే ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది, ఇంకోటి క్యాష్ క్రెడిట్ అని అంటాము, ఇంకోటి డిస్కౌంటింగ్ బిల్స్ డిస్కౌంట్ అని అంటాము, మనీ ఎట్ కాల్ కాల్ మనీ అని అంటాం కదా, పిలుపు ద్రవ్యము. ఓకే, ఇవన్నీ గురించి మనము రాయవలసి ఉంటుంది ఇన్ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్. ద్వితీయ విధులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ద్వితీయ విధులకి మనకి క్వశ్చన్ కి ఏమని వస్తుంది అని అంటే, ద్వితీయ విధుల్లో వీ హ్యావ్ టు రైట్ ఆల్ అదర్ ఏజెన్సీ సర్వీసెస్. ఏజెన్సీ సర్వీసెస్ అంటే ఏంటి? బ్యాంక్ మన తరఫున వసూలు చేస్తుంది, బ్యాంక్ మన తరఫున పేమెంట్లు చేస్తుంది, వడ్డీలను కలెక్ట్ చేసుకుంటుంది, డిపాజిట్లను సేకరిస్తుంది, దే యాక్సెప్ట్ చెక్స్, దే పే చెక్స్, ఆల్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ ది కస్టమర్స్. సో మనం ఈ ఏజెన్సీ ఫంక్షన్స్ అన్ని కూడా, జనరల్ యూటిలిటీ ఫంక్షన్స్ లేదా ఏజెన్సీ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనము ద్వితీయ విధులలో మనము రావలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 3 మనకి దీంట్లో నుంచి కూడా ఇంకో క్వశ్చన్, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ దీని గురించి, రెండిట్లో నుంచి ఏదైనా ఒక దాంట్లో నుంచి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు అవర్ యూనిట్ 3, డిఫైన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్. ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థాపకుడు అనగా ఎవరు, అతని విధులను తెలియచేయండి. దిస్ క్వశ్చన్ ఇస్ మోస్ట్లీ ఆస్క్డ్. ఓకే, సో ఇది ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్, దీస్ క్వశ్చన్స్ కంపల్సరీలీ. వ్యవస్థాపకుడు అనే వాళ్ళు ఎవరు అని రాసిన తర్వాత, వ్యవస్థాపకుడు అంటే ఎవరు? ఎవరైతే కొత్త ధనాన్ని, రిస్క్ ని భరిస్తూ, నష్ట భయాన్ని భరిస్తూ కొత్త పనిని చేపట్టడమే ఎంటర్ప్రెన్యూర్ యొక్క విధి, ఆర్ దోస్ దట్ పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే, వన్స్ అగైన్, హూ ఈస్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్? ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఈస్ ఎ పర్సన్ హూ ఎస్టాబ్లిషెస్ ద బిజినెస్, హూ ఎస్టాబ్లిషెస్ ద బిజినెస్ టేకింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఇన్ ఇన్నోవేటివ్ వే. ఇన్నోవేటివ్ వే అంటే కొత్త ధనాన్ని, కొత్తగా నష్ట భయాన్ని భరిస్తూ పనిచే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని మనము వ్యవస్థాపకుడిగా చెప్పుకోవచ్చు, ఆర్ ఎంటర్ప్రెన్యూర్. సో ఈ ఎంటర్ప్రెన్యూర్ అని ఎక్స్ప్లెయిన్ చేసినాక, మీ డిఫైన్ చేసినాక, మనము నిర్వచించినాక, నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ది క్యారెక్టరిస్టిక్స్. అంటే వాట్ ఆర్ ది విధులు, ఈ ఎంటర్ప్రెన్యూర్ యొక్క విధులు ఏంటో మనము ఒకసారి చూద్దాం. ఎంటర్ప్రెన్యూర్ విధులు అంటే ఏంటి? మన ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ అంటే నవకల్పన. ఫస్ట్ థింగ్ ఇస్ హీ హ్యాస్ టు ఫైండ్ ఆల్వేస్ న్యూ థింగ్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ రిస్క్ టేకింగ్, అతను నష్ట భయాన్ని భరించే వ్యక్తిగా ఉండాలి. నెక్స్ట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అతనికి స్వయంగా
నేను చేయాలి, ఆత్మవిశ్వాసం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒక ఎంటర్ప్రీనియర్ అనే వ్యక్తికి ఆత్మవిశ్వాసం అనేది చాలా పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ లాసెస్ ఇన్ ద బిజినెస్, లాస్ట్ వ్యాపారంలో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ద ఎంటర్ప్రీనియర్ షుడ్ బేర్ ఆల్ ది చేంజెస్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో వచ్చే ప్రతి ఒక్క చేంజెస్ ని భరిస్తూ అతను వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ హార్డ్ వర్క్. హీ షుడ్ వర్క్ వెరీ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ దీస్ ప్రాఫిట్స్ ఫర్ విచ్ హీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద బిజినెస్. నెక్స్ట్ దిస్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? వ్యాపారానికి మనం ఒక ఉద్దేశము, మనకొక ఎయిమ్, మనకు ఒక గోల్ అనేది ఉంటుంది కదా. సో వ్యాపారానికి మనం ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఒక్క వ్యవస్థాపకుడికి తను చేయవలసిన పని ఏంటో ముందుగానే నిర్ధారించుకోవాలి. హీ హ్యాస్ టు ప్లాన్ అవుట్ వాట్ హీ హ్యాస్ టు డూ ఫర్ ది బిజినెస్. హీ హ్యాస్ టు హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ హీ సపోజ్ టు డూ అండ్ వాట్ హీ హ్యాస్ టు రీచ్ టు ది గోల్. సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద గోల్ వాట్ హీ హ్యాస్ టు డూ అనేది ముందుగానే అతనికి ఒక ప్లాన్ అంటూ ఒక ఐడియా అంటూ ఉండాలి. అండ్ ఫర్ దట్ హీ హ్యాస్ టు హార్డ్ వర్క్, హీ హ్యాస్ టు వర్క్ హార్డ్. నెక్స్ట్ వన్ ఇస్ గోల్ సెట్టింగ్. సో హీ హ్యాస్ టు సెట్ అప్ ఎ గోల్. ద ఎంటర్ప్రీనియర్స్ బేసికల్ ఎయిమ్ ఇస్ టు ఎర్న్ ప్రాఫిట్స్. సో నేచురలీ హీ విల్ సెట్అప్ అ గోల్. నెక్స్ట్ వన్ ఇస్ అకౌంటబిలిటీ. అంటే అకౌంటబిలిటీ అంటే ఏంటి? అతను దానికి ప్రాతినిధ్యం వహించాలి. హీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనం ప్రతి ఒక్క దానికి ఒక గుర్తింపు ఉండి అతను ఆ పనిని బాధ్యతాయుతంగా తీసుకొని దానికి సమాధానం ఇచ్చే పరంగా ఉండాలి. హీ హ్యాస్ టు షూర్లీ గో ఫర్ అకౌంటబిలిటీ వెన్ హీఈస్ రన్నింగ్ ద బిజినెస్. నెక్స్ట్ వన్ ఇస్ లీడర్షిప్. లీడర్షిప్ అంటే ఏంటి? నాయకత్వ లక్షణాలు అనేవి కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ మేనేజీరియల్ స్కిల్స్. మేనేజీరియల్ స్కిల్స్ అంటే నిర్వహణ. అతను ఏ రకంగా నిర్వహించాలి, అందరినీ కలుపుకుంటూ వ్యాపారం చేయాలి. కాబట్టి నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో పని చేసుకోవాలి. ఎనీ ఎంటర్ప్రెన్యూర్ కెనాట్ డూ ద బిజినెస్ బై హిమ్సెల్ఫ్ ఆల్ ఎలోన్. ఒకే ఒక వ్యక్తి ఒక వ్యాపారం నడిపించలేడు, కానీ ఒక వ్యక్తి అందరితో కలుపుకుంటూ వ్యాపారం చేయాలి. కాబట్టి హీ హ్యాస్ టు పొజెస్ మేనేజీరియల్ స్కిల్స్ ఇన్ ఆర్డర్ టు రన్ ద బిజినెస్. నెక్స్ట్ సో ఈ పాయింట్స్ అన్ని మనకి ఎంటర్ప్రీనియర్ క్యారెక్టరిస్టిక్స్ లో మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్. అండ్ ఫంక్షన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి రెండు సాధారణంగా ఆల్మోస్ట్ గో సైడ్ బై సైడ్. క్యారెక్టరిస్టిక్స్ లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఫంక్షన్స్ విల్ బి ద సేమ్. దేర్ ఆర్ ఫైవ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ దట్ ద ఎంటర్ప్రీనియర్ డస్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ఇన్నోవేషన్, చెప్పుకున్నాం కదా. హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ న్యూ థింగ్స్, కొత్తదనాన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ రిస్క్ బేరింగ్, నష్ట భయాన్ని భరించాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, నిర్వహించాలి, దాన్ని వ్యవస్థాపించాలి. నెక్స్ట్ వన్ ఇస్ బిజినెస్ ప్లానింగ్. వ్యాపారానికి అతను ఒక ప్లాన్ వేసుకోవాలి, ఒక ప్రణాళికని వేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ డెసిషన్ మేకింగ్. దీస్ ఆర్ ద ఫైవ్ పాయింట్స్. డెసిషన్ మేకింగ్ అని అంటే నిర్ణయాలు తీసుకోవడం. సో ఈ ఐదు పాయింట్లని మనము ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ లో రాసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ బిజినెస్. సో వ్యాపారం ప్రారంభ దశలో మనం తీసుకోవలసిన వివిధ రకాల స్టెప్స్ ఏంటి అనేవి మనకు ఉన్నాయి. సో వాటి గురించి మనము రాయాల్సి ఉంటుంది. మనకి చాలా స్టెప్స్ ఉంటాయి. వీ హ్యావ్ 12 స్టెప్స్. అయితే ఈ 12 స్టెప్స్ గురించి మీరు టూ లైన్స్ రాస్తే సరిపోతుంది. టోటల్ గా మీరు రాయాల్సిన అవసరం లేదు. ప్రిలిమినరీ స్టేజ్ అని ఉంటది. ఈ ప్రిలిమినరీ స్టేజ్ లో వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 2 లైన్స్. ప్రతి ఒక్క దానికి 2-3 లైన్స్ రాస్తే 12 స్టెప్స్ ఉంటాయి. ఈ 12 స్టెప్స్ కూడా మనం 2-2 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఇస్ డెసిషన్ టు బి సెల్ఫ్ ఎంప్లాయ్డ్. నెక్స్ట్ ఇస్ స్టడీ అండ్ స్కానింగ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్, సెలెక్షన్ ఆఫ్ అన్ ఐడియా. ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకుందాము. బట్ బేసికల్ గా మీకు ఒక క్వశ్చన్ పేపర్ లో 10 మార్క్స్ క్వశ్చన్ కి ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయి అనేది జస్ట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. Next one is unit 5.
యూనిట్ 5 వచ్చేసి వి హావ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ సూత్రాలు అనగానేమి. ఆర్ ద క్వశ్చన్ సిమిలర్ టు దిస్ దే వాట్ దే విల్ ఆస్క్ దిస్, ఇది అడిగినా ఈ క్వశ్చన్ అడిగినా ఈ క్వశ్చన్ అడిగినా ద ఆన్సర్ విల్ బి ద సేమ్. ఆర్ దే మే ఈవెన్ ఆస్క్ లైక్ దిస్, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హెన్రీ ఫేయాల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మేనేజ్మెంట్, లేకపోతే హెన్రీ ఫేయాల్ యొక్క నిర్వహణ సూత్రాలు తెలియచేయండి. ఇలా క్వశ్చన్ అడిగినా కానీ మీరు 14 పాయింట్స్ ఉంటాయి, ఆ 14 పాయింట్స్ మనం రాయాల్సి ఉంటుంది. నా వాట్ ఆర్ దిస్ 14 పాయింట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ద 14 పాయింట్స్ ఆర్ ఫర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఆన్సర్ ఈస్ దాట్ ఫస్ట్ వన్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్, పారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్, యూనిటీ ఆఫ్ కమాండ్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ టు జనరల్ ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్ ఆఫ్ పర్సనల్, సెంట్రలైజేషన్, స్కాలర్ చైన్ ఆర్డర్, ఈక్విటీ, స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్, ఇనిషియేటివ్ ఎస్పిరిట్ డి కాప్స్. సో ఈ 14 పాయింట్స్ మనం రాయవలసి ఉంటుంది. నేను ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ వి విల్ సీ వాట్ యూ హ్యావ్ టు రైట్, అగైన్ ఐ గివ్ యూ ద పాయింట్స్ ఫర్ దీస్ ఆన్సర్స్. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, అండ్ నౌ దట్ యుర్ గోయింగ్ టు కాలేజ్ ఆల్టర్నేట్ డే ప్లీజ్ ఈ క్వశ్చన్స్ మార్క్ చేసుకొని ఆస్క్ యువర్ లెక్చరర్స్ వన్స్ అగైన్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కాలేజ్ ఆస్క్ యువర్ లెక్చరర్స్ టు మార్క్ దీస్ క్వశ్చన్ టు మార్క్ ది ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. ఐ గివ్ యూ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.